చిన్నా లేడన్నా అదెవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లటన్నా చిన్నా గాడి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పొద్దు ఇంతవరకు నా ఒంటి మీద చేయేసిన వాడు లేడు అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు మీరేం చేస్తారో నాకు తెలియదు చిన్నా నాకు కావాలి అంతే నమస్కారం మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి అవును నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారు ఏంటి అవతల అర్జెంట్గా వెళ్ళాలి ఆటోలో వెళ్దాం అంటున్నాను మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు నీకెందుకు జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి రా హాయ్ చిన్న బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం ముందు కిందకి దింపండి దింపడరా థ్యాంక్స్ బాబు సరే కానీ వీళ్ళు నాకు అతికి చేయలేటప్పుడు ఏం చెప్పాలో వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి పై పోర్షన్ వేరే వాళ్ళకి అతికిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తండ్రి పంపించావు అరే మరి తనక రాత్రి అయితే చాలు ఆ నాయాల మంది వేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది వాడి మందు వాడి పెళ్ళం వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు మధ్యలో నీకెందుకయ్యా వాడినేమో తండ్రి పంపించావు వెళ్ళినాడు వాడు తిరిగి రాలేదు వాడు ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను సొల్లు కవర్లు వద్దు రేసిను చెప్పు చిన్న వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి మహాప్రభు నన్ను ఈ బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా లైఫ్ లైట్ సైడ్ రావనుకున్నా ఏంటి సంగతి పై పోర్షన్లోకి పార్టీని పట్టేసా ఇక్కడికి వచ్చేద్దామే ఎవరికి కమిషనర్ ఆఫ్ పోలీస్ అంత కంగారు పడతావండి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవారు అక్కడ పనిచేసేవాడా అతడు కాదు ఆమె హలో రామా ఇదేనా చెప్పి చూసిరండి రండమ్మా రండి అది ఫస్ట్ క్లాస్ హౌస్ అది అదమ్మ బెడ్రూమ్ చూడండి బ్యూటిఫుల్ బెడ్రూమ్ వెంటిలేషన్ అది బాగుంటుంది అది కిచెన్ అది కిచెన్ అది కిచెన్ అన్నమాట మీకు నచ్చింది కదమ్మా బాగుంది ఇక్కడే సెటిల్ అయిపోతాను అమ్మయ్యా గుడ్ డెసిషన్ మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్లోనే తెలిసిపోతుంది థ్యాంక్స్ అండి అదేంటో అందరు నన్ను అలాగే అంటారు అవును ఇంతకి కింద పోర్షన్లు ఎవరుంటారు అమ్మో పాయింట్కి వచ్చేసిందిరా అసలు విషయం చూస్తే పారిపోతుందేమో మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ మాత్రం కాదమ్మా కష్టపడి పని చేసుకునేవాళ్ళు పక్కనే టూ వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు అందులో చిన్న ఒకడు ఉన్నాడు మంచి హైట్ రెండు మంచి పర్సనాలిటీ ఇరికోడు అలాగా ఒట్టు ఇవన్నీ కాదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా కరెక్ట్ గా చెప్పావమ్మా కానీ చిన్న భయపడతాడు వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వణుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిల విలవిల ఏం చేస్తాడు ఒట్టు నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడు తల్లి భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి కరెక్ట్ గా చెప్పారండి నేను వస్తానండి ఓకే అండి హలో మరి పేరేం చెప్పారు చిన్న కదా ఎందుకమ్మా అంత అరుస్తావు ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా నేను వస్తానమ్మా కొట్టు స్ప్రే కొట్టు అంతే ఇటు స్టాండ్ లో ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేశారా మీరు మేము నీ కంటికి సర్కస్ లో బఫున్ లాగా నడుతున్నామా ఎప్పుడు చిరిగిపోయిన చెడ్డీలు వేసుకునేవాడివి నీకెందుకు నవ్వుకో వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడి తమరికి తల స్నానం అవసరం వచ్చిందా ఇప్పుడు ఏమైందిరా మీకు రెండు నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే గాడి నెంబర్ 4 గుంటూరు సికింద్రాబాద్
ఇంకా అమ్మాయి చంప పగలబోతుంది. ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఉండాలరా, ఎందుకు లేట్ అయినట్టు? నేనెవరో తెలుసా, కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తా. అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం, నాకు సైట్ కొట్టడం లాంటి వెధ వేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాను. జాగ్రత్త, నీతో ఇంకో ఇద్దరు ఉంటున్నారే, ఒకడు అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా, మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోళ్లాగా, వాళ్ళు కూడా చెప్పు.